లాంటి వాళ్ళు కూడా ఆయనకి బాగా మద్దతు తెలుపుతున్నారు కదా అంటే ప్రజల్లో ఇప్పుడు ఒక రకమైన సానుభూతి వచ్చేసింది అయ్యో పాపం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారే అని ఒక సానుభూతి వచ్చింది నన్ను ఒకటి రియల్ గా సానుభూతి అస్సలు రాలేదన్న ఓకే ఆయనకు సానుభూతి వస్తే ఆయనకు వేసిన విద్యావంతులందరూ రోడ్డు మీదకి వచ్చు మీరు ఒక్కసారి గమనించండి ఓకే ఎక్కడ కూడా సానుభూతి రాలేదు ఫస్ట్ రోజు మేము మాట్లాడినప్పుడు తెల్లవారి కొంత మా మీద అటాక్ చేసిండు జనాలు కానీ ఇప్పుడు చూడండి ఒక్కసారి ఒక్కసారి సీన్ రివర్స్ అయిపోయింది మొత్తం అందరు ఒకసారి ఏమైతుందని అటెన్షన్లోకి వెళ్ళిపోయింది ఓకే అంతెందుకన్నా దాకా ఒకటి రెండు ఛానళ్ళు బీజేపీ ఛానళ్ళు ఓ ఏదో అయిపోతుందని అన్నారు కదా వాళ్ళు కూడా రాతలు మార్చింలు రాతలు మార్చిండ్లు వాళ్ళ స్ట్రాటజీ మారిపోయింది రివర్స్ గేర్ వేసుకున్నారు వాళ్ళు అమ్మో ఏదో జరుగుతుంది అనే కాడికి వచ్చిండ్లు జరిగింది వాస్తవమే ఒప్పుకున్నది వాస్తవమే డబ్బులు తీసుకున్నా అని అవన్నీ విచారణలు ఉన్నాయి ఓకే ఎవ్ సానుభూతి అనేది ఉంటే అది వేరే తిరిగి అసలు ఆయన సానుభూతి రాలే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తాను అమ్మో ఇప్పుడు ఇంత ఇవాళ పొద్దున కాల్ చేసింది నాకు ఒక ఆయన కరీంనగర్ నుండి ఏం దుర్మార్గాలు అని ఎన్ని దుర్మార్గాల అంటాను సానుభూతి ఆయన మీద ప్రజల్లో ఫైనల్గా ఏం చెప్తామన్నా ఫైనల్గా అంటే ఏం చెప్తామన్నా మనం ఆయన చేసిన తప్పులకు ఆయన చేసిన బ్లాక్ మెయిలింగ్కు నేను బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టిన మీ రెజల్యూషన్ వీడియో మీకు మీకు చూపించిన ఇట్లా అంటే మొత్తం చిట్టా కదిలిపోతాను నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చిట్టా నీ దాంట్లో ఎట్లా కదులుతుంది నీ సెల్లులో అడుగుతాను నేను అది నీకు హక్కు ఒక ఒక భారతదేశంలో ఉన్న బిడ్డకు కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బిడ్డకు కావచ్చు నా హక్కులు నాకునే నా ప్రవేశం నాకుంది నేను ఎవరి మీద దాడి చేస్తే అది తప్పు నేను ఈ అమ్మాయి మీద నన్న నేను ఏదన్నా పాల్పడితే తప్పు వాళ్ళు వచ్చి నీ దగ్గర ఫిర్యాదు చేస్తే తప్పు నువ్వే లైంగిక వేధింపులకు పాల్పడ్డావని ఉప్పాలి పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది ఓకే ఇదింపు లైంగిక వేధింపులు లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు కూడా ఉన్నది మరి ఆయన ఎవరో తెలియదు మనకు అది ఇప్పుడు పెట్టింది కాదు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల క్రితం పెట్టిందట మరి చాలా పెద్ద కేసు కదా అరెస్ట్ పెద్ద కేసు అయితే ఇక్కడ జరిగే ప్రమాదం ఏంటంటే మాకు తెలిసిన బాధ్యతలే చాలా మంది ఉన్నారన్న కానీ ఈయన భయపెడతాను ఇప్పటికి కూడా భయపెడతాను ఇప్పుడు జైలు ఉన్నప్పటికి కూడా ఆయన మనుషుల ద్వారా ఇంకా భయపెట్టిస్తాను దీంట్లో భాగమే ఒక మంజులా కావచ్చు ఏది ఎక్కడన్నా ఆమె సీతాఫాల్ మండి సీతాఫాల్ మండిలో యాభై ఏళ్ళ మహిళ మంజుల అనే మహిళ ఆమె ఇంటిని ఒక కార్పొరేటర్ కబ్జ చేసిండు బాధితురాల వైపున నిలబడాలి ఈయన ఏం చేసిండు ఆయన తోట ఒప్పందం కుదుర్చుకొని ఈమె లోపడి రమ్మని క్యాబిన్లో పిలిచి నువ్వే అట్లాట ఇట్లాటా అని ఆమెను మానసికంగా కుంగదీసి ఆమె క్యాక్టర్ను దెబ్బ కొట్టిన ముందు కొట్టి కుంగదీసి ఆమెకై ఆ అమ్మాయి ఆమె నిలిచిపెట్టినట్టు చేసి ఆ సదర్ కార్పొరేటర్ దగ్గర కొంత మొత్తం తెచ్చుకున్నాడు ఇదే ఉప్పల్లో ఉన్న మేధా స్కూల్ పేరు వెంకటేష్ యాదవ్ ఆయనకు పది ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది ఇదే పేపర్ పదిహేనుల అగ్రిమెంట్ ఉంది ఈ పదిహేనుల అగ్రిమెంట్ ఉండగానే ఆ కా అది కాల్ చేయాల స్కూల్ అని ఆయన మీద వేధింపులు నెల రోజుల నుండి ఆయన నేను ఎంత మానసిక ధైర్యం కలిగించినా ఆయన బయటకు వస్తలేడు నన్ను బయటకు వస్తే చంపుతాడు వాడు అంటాను ఇంకొకటి ఈ దంపతులు ఇది ఇది మంచిరాలు దంపతులు ఓకే వీళ్ళకి పెళ్లి అయింది ఒక ఒక బాబు కూడా పెట్టండి పుట్టిండి వాళ్ళ మధ్య ఏదో వ్యక్తిగతమైన వాళ్ళ సంసారం లేదో గొడవలు వచ్చినాయి వాళ్ళ భార్య ఎవరి ద్వారనో ఈయన దగ్గరికి వచ్చింది వచ్చినోడి నువ్వు ఆయన భర్తతోటి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు కానీ మీ భర్త మగాడు కాదని ఓ వీడియో చేయమ్మ దాన్ని వైరల్ చేద్దాం మీ భర్త భయపడి మన దగ్గర కాలబేరానికి వస్తాడని చెప్పిండు చెప్తే ఈ బుద్ధి తక్కువ అమ్మాయి నిలబడి నా భర్త మగాడు కాదు నన్ను ఇట్లా వేధిస్తాడు అది అంటే ఒక బాబే బాధే బుట్టే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది కదా చెప్పి రెండు రోజులు వేసే వరకు వాడు హుటా హుటినా నుండి వచ్చే వచ్చి ఏంది ఇదేం దుర్మార్గము ఇట్లేందంటే ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదు విడాకులు ఇవ్వాలి లేకపోతే ఆ వీడియో అట్టనే పోతా ఉంటుంది అన్నాడు అప్పటికప్పుడు ఆఫీసులో ఆడు ఏం కావాలి విడాకులు కావాలి విడాకులు కావాలంటే ఈయన తీయాలి పన్నెండు లక్షలకు విడాకులు కుదుర్చి అటు వాళ్ళను అమ్మాయి తరపులను కూర్చోబెట్టి పన్నెండు లక్షలకు ఈ బేరం సెట్ చేసి అప్పుడు ఆ వీడియో తీసి పంపించేసింది ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ అయితే ఆధారాలే కదా ఇవన్నీ ఆధారాలే దీంట్లో ఒకటి ఇది ఇది ఒకటి ఇదే నారగాని నవీన్ కుమార్ అని మంచిరాలు వ్యక్తినే చాలా ఆవేదన పడ్డాడు డైరెక్ట్గా ఇందులో ఈయన పేరే ఉంటుంది సిహెచ్ నవీన్ కుమార్ పటేల్ ఓకే ఇన్ని సిగ్నేచర్సే ఉంటాయి ఇట్లా అనేకమైన అక్రమాలు అనేకమైన దుర్మార్గాలు అయినా చేసినాయి ఈ దీంట్లో అక్రమాలే దీంట్లో అక్రమ అరెస్ట్ ఏమున్నది బాధితులేమో రావడానికి భయపడతాను ఓకే మాలాంటి వాడు పోయి ధైర్యం కల్పిస్తామంటే వస్తలేరు మేము మాట్లాడితే మళ్ళీ మేము ప్రభుత్వానికి అమ్ముడు పోయాం మమ్మల్ని కొనుక్కోవాలనుకుంటున్నా ప్రభుత్వం మీ గొర్రెలమ్మా బరేలమ్మా కొనుక్కొని సాదుకోవడానికి హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనశ గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కుట్టడం మాత్రం మర్చిపోవద్దు